మేడం ఎక్కడ? మరి ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర అండి. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా మేడం, అక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ 21 సీట్లే ఉన్నాయి కదా మేడం, దాంట్లో ఎన్ని వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు? 21 రావాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ మూడు దాంట్లో కూటమి ఉంది కదా మేడం, బీజేపీ టీడీపీ జనసేన మూడు కూటమిలలో ఒకవేళ ఆ మూడు కూటమిలో గెలిచిన అనుకో వైసీపీని ఢీకొని సీఎం ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుంది. ఎందుకు? చంద్రబాబుకి ఇవ్వరా మేడం? చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పాలించాడు, జగన్ పాలన ఆల్రెడీ చూస్తున్నారు ప్రజలు, కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం. అంటే ఇంతవరకు రాజకీయ అనుభవం లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు మేడం. వస్తేనే కదా చూసేది, అప్పుడు అనుభవం ఉన్నదా లేదా అనేది అప్పుడు కదా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పోడియేసి పిఠాపురం నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? 100% మీరు అంతా నమ్మకంతో ఎలా చెప్పగలుగుతారు మేడం ఆయనకి 21 స్థానాలు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి? ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయనకున్న మంచిదనం కానీ ఆయన నిలబడుతుందని అనుకుంటున్నాం. జగన్ పాలన ఎలా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేడం ఈ 5 సంవత్సరాల్లో? జగన్ పాలన ఆల్రెడీ అందరూ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ప్రజలే చెప్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీఎం ఎలాంటి అభివృద్ధి చేస్తే ఆంధ్ర ఉన్న ప్రాంతంలో చాలా వరకు డెవలప్మెంట్ అవుతావు అని చెప్పేసి అనుకుంటున్నాం? మేము ఆల్రెడీ తెలంగాణలోనే ఉంటున్నామండి, అంటే అక్కడ చూస్తాం, అది ప్రాపర్ ఆంధ్ర కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి అక్కడ ఏ డెవలప్మెంటు లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం.